ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దూకుడు పెంచింది బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఆఫీసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో విచారణకు రావాలని నోటీసులు అందించారు అయితే సంతోష్ వేరే రాష్ట్రంలో ఉన్నారని కార్యాలయ సిబ్బంది తెలిపారు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది నోటీసులు ఇచ్చిన ముగ్గురు విచారణకు హాజరు కాలేదని న్యాయస్థానానికి సిట్ తెలిపింది సిట్ విచారణకు ముగ్గురు సహకరించట్లేదని కోర్టుకు ఏది తెలిపారు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టును కోరారు విఎల్ సంతోష్కు నోటీసులు అందాయని వెల్లడించారు విచారణకు ఎందుకు రావడం లేదని హైకోర్టు ప్రశ్నించడంతో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నారని బీజేపీ తరపు న్యాయవాది తెలిపారు ఇక విఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరవ్వాలని హైకోర్టు సూచించింది సుప్రీంకోర్టు ఆదేశాలు సిట్ విచారణపై రేపు విచారిస్తామని తెలిపింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు మరోవైపు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల కస్టడీకి సిట్ పిటిషన్ వేసింది నందకుమార్ సింహయాజీ రామచంద్ర భారతిని కస్టడీకి కోరింది వారంపాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది రేపు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు విననుంది ఇప్పటికే నిందితులను రెండు రోజుల పాటు పోలీసులు విచారించారు అయితే బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బిఎల్ సంతోష్ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు దేశం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి బిఎల్ సంతోష్ అని కొనియాడారు రాజకీయ లబ్ధి కోసం ప్రచార వ్యవస్థకు మకిలి అంటించే ప్రయత్నం జరుగుతోందన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులను డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా జరుగుతోందని కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకోడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఏం చేసిన బిఎల్ సంతోష్జీ బిఎస్కి ఫార్మ్ బిఎల్ సంతోష్ అకౌంట్లు బిఎల్ సంతోష్ బిఎల్ సంతోషి ఎంపీ బిఎల్ కావాలనుకోలేజిట్ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే పెట్టాలనుకోలే బిఎల్ సంతోష్ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే బిఎల్ సంతోషి కుటుంబం కోసం పదవి ఇప్పించుకోవాలనుకోలే బిఎల్ సంతోషి కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి అనేక మంది మాలాంటి కార్యకర్తలను అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు చేసే ఒక గొప్ప వ్యక్తి బిఎల్ సంతోషి ఎవడో స్వామీజీకి ఫోన్ చేసిందట వంద కోట్లు ఇస్తానట ఎవడో చెప్పిండట కౌంట్ తీసుకెగాలి చెప్పిందట నోటీసుల పేరుతో ప్రచారకులు అవమానపరిస్తే దేశ ప్రజలు సహించడ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నీ రాజకీయ లబ్ధి కోసం నీ కుటుంబం కోసం నీ